తెలంగాణ రాష్ట్రం హస్తం చేతిలోకి వెళ్లిపోయింది కర్ణాటక ఎన్నికల్లో లాగానే ఇక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ముందుకు సాగింది తెలంగాణ ఇచ్చిన పార్టీ అంటూ ప్రజల్లోకి వెళ్లిన హస్తం నేతలు నిరుద్యోగం ప్రభుత్వ పథకాల అమలులోని లోపాలను ఎత్తి చూపారు అలాగే పార్టీ బలాన్ని పెంచుకునేందుకు ప్రజలతో మమేకం అవుతూ రేవంత్ తో పాటు భట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు పాదయాత్రలు చేసి తమ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది గ్యారంటీల పేరుతో ప్రజలకు తెలియజేశారు అంతేకాకుండా అభ్యర్థుల ఎంపికలో కూడా జాగ్రత్తగా వ్యవహరించారు అంతర్గత తగాదాలను పక్కనబెట్టి పార్టీ కోసం ఏకతాటిపైకి వచ్చి ముందుకు కదిలారు కాంగ్రెస్ నేతలు ప్రజా తీర్పుతో అధికారాన్ని తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు ఈ మేరకు నవంబర్ ముప్పైనా ఎన్నికలు జరగగా డిసెంబర్ మూడున ఫలితాలు వెలువడ్డాయి ఈసారి ఎన్నికల్లో మాత్రం ప్రజలు కాంగ్రెస్ ఫిగర్ దాటింది అరవై మూడు కి పైగా స్థానాల్లో గెలిచారు బిఆర్ఎస్ పార్టీకి ముప్పై ఐదు పైగా స్థానాల్లో విజయం సాధించింది మెజారిటీతో బీఆర్ఎస్ ను ప్రజలు వెనక్కి నెట్టారు ఈసారి మాత్రం బీజేపీ పుంజుకుంది సీనియర్ లీడర్లను వెనక్కి నెట్టిన ప్రజలు ఊహించని ఎనిమిది స్థానాల్లో గెలిపించారు కామారెడ్డి ఆర్మూరు నిజామాబాద్ అర్బన్ నిర్మల్ ఆదిలాబాద్ ముదోల్ సిర్పూర్ కాగజ్ నగర్ మహల్లలో విజయం సాధించింది ఎంఐఎం మాత్రం తమ స్థానాలను దక్కించుకున్నాయి అయితే తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు సీనియర్ లీడర్లతో పాటు నిరుద్యోగులు కీలక పాత్ర వహించారు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించడం విశేషం మరో హైదరాబాద్ లో మాత్రం బీఆర్ఎస్ తమ పట్టును నిలుపుకుంది ఇరవై తొమ్మిది స్థానాల్లో పదిహేడు స్థానాల్లో విజయం సాధించింది మరోవైపు గెలుపు కాంగ్రెస్ దే అని తెలియడంతో కేసీఆర్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు ఓఎస్డీ ద్వారా రాజ్ భవన్ కు లేఖ పంపించిన కేసీఆర్ సొంత వాహనంలో ఫామ్ హౌస్ కు బయలుదేరి వెళ్లిపోయారు ఇక తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు గాంధీ భవన్ లో కేక్ కట్ చేసిన రేవన్ విజయం తెలంగాణ అమరవీరులకు అంకితమని చెప్పారు రేపే కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది ఉదయం సిఎల్పి సమావేశం జరగనుంది దీంతో సీఎల్పీ లీడర్ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు రేపు సాయంత్రం సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది